నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల ప్రాణానికి హానికరమైన దాదాపు 7 లక్షల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను సీజ్ చేసిన వంటాన్ పోలీసులు. మహిళల ఆర్థిక స్వావలంబన ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకం తీసుకొచ్చిందని వెల్లడించిన ఎమ్మెల్యే అన్నవర్తుల శివకుమార్. వాడివాడిలా ఘనంగా దేవీ శరన్నరాత్రి దసరా మహోత్సవాలు. గాయత్రి దేవి అలంకారంలో మూడవ రోజు భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. స్థానిక ఉప్పు బజార్లోని గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత పొగాకు ఉత్పత్తులను దాడి చేసి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కె శ్రవంత్ రాయ్ తెలియజేశారు. స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పట్టణానికి చెందిన అడపాల మాధవరావు అనే వ్యక్తి స్థానిక ఉప్పు బజార్లోని గోడౌన్లో 6,54,000 రూపాయల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులు భద్రపరిచినట్లు సమాచారం రావడంతో వన్ టౌన్ సీఏ కె చంద్రశేఖర్ రావు సిబ్బందితో దాడి చేసి 320 బాక్సుల ఆర్ఎండి పాన్ మసాలా 154 బస్తాల బ్లూబుల్ ఖైని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఎస్ఐలు ఉమామహేశ్వరరావు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మన వన్ టౌన్ సిఐ గారు ఎస్ఐ గారు వెళ్ళి అడపాల మాధవ్ అనే వ్యక్తికి చెందిన ఒక పాడుబడిన ఇంట్లో తెనాలి వన్ టౌన్ లిమిట్స్లో సాల్ట్ బజార్ వెలగవారి స్ట్రీట్లో ఒక పాడుబడిన ఇంట్లోని గుట్కా నిల్వ ఉంచారని చెప్పేసి అక్రమంగా నిల్వ ఉంచారని చెప్పి మాకు అందిన సమాచారం మేరకు వెళ్ళి రేడ్ చేయడం జరిగింది. అందులో టోటల్గా 6,54,000 వర్త్ గుట్కా ప్యాకెట్స్ని సీజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడాను కోర్టు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కేసు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ గుడ్ వర్క్ చేసిన వన్ టౌన్ సిఏ గారికి మరియు వన్ టౌన్ ఎస్ఐకి కూడాను మై కంగ్రాచులేషన్స్. ఇంకెవరైనా కూడా ఎటువంటి గుట్కా రిలేటెడ్ సమాచారం కానీ గాంజా కానీ గుట్కా కానీ ఇది అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ గ్యాంబ్లింగ్ కానీ ఏదైనా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము ఖచ్చితంగా రేట్ చేసి వెంటనే వాళ్ళని పట్టుకుంటాము. థ్యాంక్ యూ. ఇదే వ్యక్తి మీద గతంలో కూడాను కొన్ని కేసులు నమోదు చేయబడ్డాయి. మళ్ళీ కూడాను ఆఫెన్స్లు రిపీట్ చేస్తూ ఉన్నారు వీటి మీద కూడా. అందుకని స్ట్రిక్ట్గా మేము ఎప్పటికప్పుడు చర్య రేట్ చేసి పట్టుకుంటూ ఉన్నాము. అందుకే పాత గోడౌన్లన్నీ కూడాను ఖాళీ చేసి కొత్త ప్రదేశాల్లో కూడా పెడుతూ ఉన్నారు. ఆ కొత్త ప్రదేశాలను కూడాను ఇన్ఫర్మేషన్ బట్టి వాటిని కూడా పట్టుకుంటున్నాము. సో మీకు ఎవరికైనా కూడాను ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటే. అంతర్జాతీయ వెయిట్ మరియు పవర్ లిఫ్టర్ ఘట్టమనేని సాయిరేవతి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సమీపాన క్విక్ ఫిట్నెస్ జిమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నాబొత్తుల శివకుమార్ పేర్కొన్నారు. శనివారం నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ను ఎమ్మెల్యే అన్నాబొత్తుల శివకుమార్ డీఎస్పీ కె శ్రవంత్ రాయ్ లాంఛనంగా ప్రారంభించారు. మనిషి దేహదారుఢ్యానికి జిమ్ సేవలు దోహదపడతాయని వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు కాబడిన క్విక్ ఫిట్నెస్ జిమ్ సేవలు తెనాలి ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, కుమార్ పంస్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, వైసీపీ నాయకులు కట్టారి హరీష్, సిరికృష్ణ, బండ్లమూడు భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఫిట్నెస్ సెంటర్ ద్వారా ఈ ప్రాంతంలో ఎవరైతే ఎక్సర్సైజ్ కానీ జిమ్ కానీ లేదు హెల్త్ సంబంధించి కానీ లేదు నిరంతరం మన బాడీని ఫిట్గా ఉండాలన్న ఆకాంక్ష అవేర్నెస్ ఈరోజు అందరిలో పెరిగింది. ప్రాబ్లం ఏంటంటే ప్రాపర్ ట్రైనీస్ కరెక్ట్గా లేకపోవటం. దీనికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఒక ఎక్సర్సైజ్ చేసేప్పుడు కానీ ఫిట్నెస్ సెంటర్కి వెళ్ళి మన బాడీని ఫిట్గా ఉండాలి అని మనకి అనిపించినప్పుడు డెఫినెట్గా ఉండాల్సింది మంచి ట్రైనీ. మంచి ట్రైనీ అక్కడ ఉంటేనే ఆ ఎక్విప్మెంట్ ద్వారా ఎక్కడా కూడా మనం వేరే ఇది కాకుండా ఫిట్గా ఉండటానికి ఆ ట్రైనీ యొక్క సూచనతో వెల్ ట్రైనీ ఉంటేనే బాగా చేయగలుగుతాం. సో నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఈ ఫిట్నెస్ సెంటర్లో సాయిరేవతి పర్యవేక్షణలో ఒక టీం ఉంది కాబట్టి డెఫినెట్గా కేరింగ్
ఫిట్నెస్ కి ట్రైనీస్ ద్వారా ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వగలిగింది బాగా చేయగలిగిందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు అలాగే లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ని మన ప్రాంతంలో తీసుకొచ్చారు ఒక స్పోర్ట్స్ ఉమెన్ సొంత జిమ్ ని డెఫినెట్ గా ఒక మంచి కాన్సెప్ట్ తో మంచి ఇంట్రెస్ట్ తో ఎవరైతే ట్రైనింగ్ కి నేర్చుకోవాలని వచ్చిన స్పోర్ట్స్ మెన్స్ గాని లేకపోతే పబ్లిక్ గాని ఇంట్రెస్టెడ్ పీపుల్స్ గాని వాళ్ళందరికీ ఇది డెఫినెట్ గా బాగా ఫిట్నెస్ సెంటర్ గా ఉపయోగపడిద్ది అని నమ్ముతున్నాను అట్ ది సేమ్ టైం సాయి రేవతి ఆల్ ది బెస్ట్ మంచి పని చేసావు ఏ ఫీల్డ్ లో అయితే ఈ జీవితంలో స్టార్ట్ చేసి మంచి ఎదుగుదలని ఒక మంచి గుర్తింపుని పొందావో మన ది అవార్డ్ విన్నింగ్ వెయిట్ లిఫ్టర్ సాయి రేవతి గారి క్విక్ ఫిట్నెస్ ఎరీనా ఓపెనింగ్ వచ్చాము ఇవాళ ఇట్స్ వండర్ఫుల్ జిమ్ అంతా కూడాను చాలా మంచి ఎక్విప్మెంట్ క్రాస్ ఫిట్ ఇవన్నీ కూడా స్టేట్లో ఎక్కడ లేని ఎక్విప్మెంట్ అంతా కూడా తెచ్చిపెట్టారు అండ్ ఆల్సో విమెన్కి సెపరేట్గా ఎవరైనా జూంబా నేర్చుకోవాలనుకున్నా సరే సెపరేట్గా ఉంది జూంబా ఎరీనా కూడాను ఇట్స్ వండర్ఫుల్ జిమ్ అండ్ ఈ కరోనా టైంలో అందరికీ కూడా ఫిజికల్ హెల్త్ అండ్ ఫిట్నెస్ ఇంపార్టెంట్ కాబట్టి అందరూ కూడాను జిమ్ ఎనీ జిమ్ ఆర్ వాళ్ళు ఏదైతే యాక్టివేట్ చేయాలనుకుంటున్నారో చేయడానికి ఇవన్నీ కూడా తోడ్పడుతుంటాయి అండ్ ఈ జిమ్లోని స్పెషాలిటీ ఏంటంటే సాయి రేవతి గారు ఇంకెవరైనా కూడాను స్పోర్ట్స్లో ఇంట్రెస్టెడ్గా ఎవరైనా వర్ సర్చింగ్ ఫర్ కోచెస్ ఆర్ ఎనీ వన్ ఫిజికల్ ట్రైనర్గా వాళ్ళకు కూడాను ఫ్రీగా స్పోర్ట్స్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ ఇప్పిస్తానని కూడా చెప్తున్నారు నాకు సో ఇట్స్ స్పెషల్ జిమ్ సో అందరూ కూడాను యూటిలైజ్ చేసుకోవాలి సర్వీస్ అని చెప్పుకుంటున్నాను ఈరోజు క్విక్ అనేటటువంటి జిమ్ ఒకటి సాయి రేవతి వాళ్ళు వాళ్ళ హస్బెండ్ అందరూ కలిసి పెట్టారు భార్గవ కుమారు ఈ జిమ్ బాగా సక్సెస్ అవ్వాలని చాలా ఎక్విప్మెంట్ పెట్టారు ఇందులో వెరైటీ ఆఫ్ ఎక్విప్మెంట్ చాలా ఉన్నాయి ఫస్ట్ కైండ్ ఆఫ్ బిట్స్ తినాలి కొన్ని విషయం చెప్పాలంటే స్టేట్లో కూడా ఒక కొత్తది ఉంది ఎక్విప్మెంట్ వాళ్ళు చెప్పిన విధానంలో కాబట్టి అందరూ తినాలి వాస్తవాలు అందరూ చక్కగా పురుషులు స్త్రీలు అందరూ కూడా దీన్ని పిల్లలు యూత్ ప్రత్యేకించి మీరు ఫిట్నెస్గా ఉంటారని ఉండాలని కోరుకుంటూ ఇందులో క్విక్ ఫిట్నెస్ ఎరీనా అని చెప్పి ఒక న్యూ కాన్సెప్ట్ ఒక జిమ్ ఓపెన్ చేసామండి ఈ కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం ఒక కంటైనర్ అనమాట ఇంతవరకు సౌత్ ఇండియాలోనే ఇలాంటి కాన్సెప్ట్ లేదండి ఎక్విప్మెంట్ కూడా చాలా ఇంటర్నేషనల్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చాం అంతేకాకుండా నెక్స్ట్ జనరేషన్ ఎంకరేజ్ చేయడం కోసం అని పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ యాక్చువల్ నా ప్రొఫెషనల్ కాబట్టి బాడీ బిల్డింగ్ ఇలాంటివి ఎంకరేజ్ చేయాలని మన తెనాలికి ఇంకొంచెం మెడల్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక మంచి మోటోతో ఈ యొక్క జిమ్ పెట్టడం జరిగింది అదేవిధంగా తెనాలి ప్రజలందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్థానిక నందులపేటలో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు సాయి గురూజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ శరణ్ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించి పూజాది కార్యక్రమాలు నిర్వహించి అర్చనలు అభిషేకాలు కుంకుమార్చనలు గావించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు నాగమల్లేశ్వరరావు రజని ప్రతాప్ యశోద ఆనందలక్ష్మి కుమారి తదితరులు పాల్గొన్నారు
श्री देवी सर्वनारतन महोत्सव में भाग में श्री शिरडी साई अनुग्रह पीठम नंदुलपेट श्री साई गुरुजी आध्वर्यम लो देवी शरणनवरात्रुलु अत्यंत वैभवोपेतंगा जरुगुतुन्नवि कार्यक्रमंलो भागंगा ई रोजु मूडव रोजु श्री गायत्री देविगा अम्मवारिनि अलंकरिंचडं जरिगिंदि अदे विधंगा ई रोजु अम्मवारिकि विशेषंगा पंचामृतालतो अभिषेकमुलु अदे विधंगा अष्टोत्तरमुलतो खड्गमाल ललिता शास्त्रमुलतो కుంకుమార్చనాది కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి శ్రీ సాయి గురుజీ స్వామివారి ఆధ్వర్యంలో జరిగేటువంటి దేవీ శరణనవరాత్రుల మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సినగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాము ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనాది పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి అమ్మవారి పూజాది కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాము అదే విధంగా 15వ తారీఖు విజయదశమి రోజున అమ్మవారికి విశేషంగా అలంకరణలు కుంకుమార్చనాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్నం 12 గంటలకు అత్యంత వైభవోపేతంగా అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది ఆ రోజు సాయంకాలం శ్రీ శిరిడి సాయిబాబా వారి యొక్క పల్లకి ఉత్సవం కూడా అత్యంత వైభవోపేతంగా సాయి భక్తుల చేత మహా వైభవోపేతంగా స్వామివారి పల్లకి ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భక్తులందరూ సాయి భక్తులు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాము అట్లా మేము చేసిన శ్రీ శిరిడి అనుగ్రహ పీఠం నందు శ్రీ శ్రీ సాయి గురుజీ గారి ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతున్నవి ఈరోజు మూడో రోజు కార్యక్రమంలో గాయత్రీదేవి అమ్మవారుగా దర్శనమిచ్చారు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించి బాబా గురుదేవులు అమ్మవార్లు కృప పాత్రులైనారు అదేవిధంగా విజయదశమి రోజు అమ్మవారికి విశేష అలంకారములు అన్నదాన కార్యక్రమం జరుగును సాయంత్రం బాబాగారు పల్లకి ఉత్సవం అత్యంతగా కావున భక్తులలో విచ్చేసి బాబా గురుదేవులు అమ్మవార్లు పాత్ర కాగలరని ఆస్తున్నారు ప్రతి నెల 2వ శనివారం పట్టణంలోని విద్యుత్ లైన్లు సబ్స్టేషన్లు మరమ్మతులు చేసే పనిలో భాగంగా మధ్యాహ్నం వరకు విద్యుత్ సేవలో అంతరాయం కలుగుతుందని డిఈ అశోక్ వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైన్లలో పెరిగిన చెట్ల కొమ్మల తొలగింపు సబ్స్టేషన్ల మరమ్మతులు వంటివి ప్రతి నెల క్రమం తప్పకుండా 2వ శనివారం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు అదేవిధంగా కోల్ సరఫరాలో వచ్చిన షార్టేజ్ కారణంగా రోజులో 2-3 గంటలు కొన్ని ప్రాంతాల్లో అనధికార విద్యుత్ అంతరాయం తలెత్తుతుందని వివరించారు ప్రజలు గమనించి కలుగుతున్న విద్యుత్ అంతరాయానికి సహకరించాలని కోరారు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించి సంస్థ మనుగడకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈరోజు సెకండ్ సాటర్డే మెయింటెనెన్స్ ప్రజెంట్ వార్ ఫేసెస్లో ఉన్నాము ఈ ప్రతి నెల ఎవ్రీ సెకండ్ సాటర్డే మనకి సబ్స్టేషన్లో కానీ లైన్లో కానీ ఏదన్నా మరమ్మతులు చేయాల్సి వచ్చిందా చెట్లు లైన్స్లో ఏమో చెట్లు అవి క్లియరెన్స్ ఈ వర్కులు చేస్తూ ఉంటాము ప్రస్తుతం మనం ఈ వార్ ఫేసెస్లో ఏబీ స్విచ్లు అంటే నియంత్రకులు ఉంటాయి ఏబీసీ నియంత్రకులకి లైన్లకి మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ స్విచ్లు అవి బ్లేడ్లు పోవటం కానీ లేకపోతే ఏదన్నా స్ట్రక్ అవ్వటం కానీ చేస్తూ ఉంటే వాటికి చెడిపోయిన బ్లేడ్లు మార్చి గ్రీజు అవి పెట్టేసేసి మళ్ళీ దాన్ని వాటిని సక్రమంగా పనిచేసే విధంగా ఎవరి సెకండ్ సాఫ్ట్లే మనం చేసే వర్క్లో భాగంగా ఈ వర్క్ చేయటం జరుగుతూ ఉంది అలాగే వినియోగదారులకి మరొక విజ్ఞప్తి అమ్మవారి శివనవరాత్రుల ఉత్సవాల్లో కొన్ని మండపాల్లో మనకి మామూలుగా వాళ్ళ ఇళ్లలో నుంచో లేకపోతే దగ్గరలో ఉన్న మీటర్ల నుంచి కరెంటు వాడుకోవడం జరుగుతూ ఉంది అక్కడ ఏ విధమైన పొరపాట్లు జరగకుండా మంచి ఇన్సులేషన్ గల వైర్లు ఉపయోగించి ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా అందరూ చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే ప్రస్తుతం మనకి దేశవ్యాప్తంగా కోలు షార్టేజీ రావటం వల్ల మన జనరేటింగ్ స్టేషన్స్లో కొన్ని కొన్ని యూనిట్లు ఆపడం జరుగుతూ ఉంది దాని మూలంగా అనధికారికంగా ఒక 2-3 గంటలు రోజులో 2-3 గంటలు మనం పల్లెటూరులో కానీ టౌన్లో కానీ కరెంటు అనుకోకుండా ఆపవలసి వస్తుంది దానికి ప్రజలందరూ సహకరించి కొంతకాలం ప్రాక్టీస్ అయిన తర్వాత మనం రెగ్యులర్గా ఇవ్వగలమా లేదని చెప్పేసి పై అధికారులు దాన్ని ఒక ప్రోగ్రాం ప్రకారం చెప్తారు ప్రస్తుతం అయితే అనధికారికంగా జరుగుతున్న చిన్న చిన్న అంతరాయాలకి ప్రజలందరూ గమనించి సహకరించాలని
అట్లాగే సక్రమంగా విద్యుత్ బిల్లు అందరూ చెల్లించి డిపార్ట్మెంట్ కి సహకరించాలని కోరుకుంటూ उत्तर प्रदेश मुख्यमंत्री योगी आदित्यनाथ कांग्रेस नेतल पट्ल व्यवहरिस्तुन्न तीरु दुर्मार्गमैन चर्य अनि कांग्रेस पार्टी जिल्ला एसएसएल अध्यक्षुडु दारा रामकृष्ण आरोपिंचारु। स्थानिक बोस रोड लोनी इंदिरा गांधी विग्रहं वद्द शनिवारं कांग्रेस पार्टी आध्वर्यंलो निवाळुलु अर्पिंचि निरसन तेलिपारु। रैतुलपै केंद्रंलोनी बीजेपी मंत्री कारु एक्किंचि अति किरातकंगा हतमार्चिन संघटननु गुर्तु चेशारु। बाधित कुटुंबालनु परामर्शिंचेंदुकु वेल्तुन्न कांग्रेस नेत प्रियांका गांधी मरियु इतर नेतलनु हाउस अरेस्ट्लु चेयिस्तुन्न यूपी मुख्यमंत्री आदित्यनाथ चर्यलनु खंडिंचारु। कार्यक्रमंलो चंद्रराव जालय्य चांदुबाष अशोक श्रीपति श्याम अय्यप्प सन्नी तैतर्लु पाल्गोन्नारु। मनमु भारतदेशंलो अंबेडकर गारु द्वारा रासिनटुवंटि राज्यांगं द्वारा एन्नुकोबडिनटुवंटि प्रजास्वामिक देशंलो ओक रैतुनि परामर्शिंचडानिकि प्रजास्वाम्यबद्धंगा प्रियांका गांधी गारु उत्तर प्रदेश మరణించిన రైతు కుటుంబాలను పరామర్శించడానికి లఖింపూర్ వెళ్తే అక్కడ ప్రియాంకా గాంధీ గారిని అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బీజేపీ ముఖ్యమంత్రి మతోన్మాద ముఖ్యమంత్రి అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసి ఎంతో హేయకరంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఒక మహిళని కూడా చూడకుండా గృహ నిర్బంధం చేశారు। అలాగే ఛత్తీస్‌గఢ్ సీఎం కూడా మరణించిన రైతు కుటుంబానికి భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ తరపున బయలుదేరితే ఛత్తీస్‌గఢ్ సీఎంను కూడా ఎయిర్‌పోర్ట్లో అరెస్ట్ చేశారు। ఇలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కోసం మీ మతోన్మాద శక్తులు రైతుల్ని అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు మీరు ఇలా రైతుల్ని భక్షిస్తుంటే ప్రశాంతంగా నిరసన తెలియజేస్తున్నటువంటి రైతుల మీద మీరు కేంద్ర మంత్రి కాన్వాయ్ అజయ్ మిశ్రా కాన్వాయ్ దూసుకొని వెళ్లి నలుగురు మరణిస్తే వాళ్ళ మరణానికి సావు కారణమైనటువంటి మీ బీజేపీ ప్రభుత్వం ఈ రోజు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రియాంకా గాంధీ రాహుల్ గాంధీ అలాగే ఛత్తీస్‌గఢ్ సీఎం నవజోత్ సిద్ధు గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి కుటుంబాన్ని అండగా ఉండటం కోసం బయలుదేరితే వారిని ఆపి వారిని గృహ నిర్బంధం చేశారు। ఎంతకాలం ఆపుతారు? ప్రజాస్వామ్యం దేశంలో రైతుల్ని పరామర్శించే హక్కు లేదా? బాధితులుగా ఉన్నటువంటి వారిని ప్రజాస్వామ్యం హక్కుగా పద్ధంగా వెళ్ళి వారికి అండగా నిలవడం అనేది రాజకీయ పార్టీల హక్కు। కానీ మీరు మోడీ గారు లఖింపూర్లో ఆ రోజు గడిన నలుగురు రైతులు చనిపోయి ఉంటే లఖింపూర్లోనే ఉండి కనీసం రైతులను పరామర్శించడానికి కూడా వెళ్ళలేదంటే మోడీ గారు ఎంత హేయమైన చర్యో! మీరు భారతదేశానికి ప్రధానమంత్రిని మర్చిపోతున్నారు। కేవలం ఆర్ఎస్ఎస్ వాదులకి ఉగ్రవాదులకి మతోన్వాదులకి ప్రధానమంత్రిగా ఉన్నారని చెప్పని మేము కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తున్నాం। అలాగే నిన్న యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు ఒక మహిళని ప్రియాంకా గాంధీని మాట్లాడుతున్నాడు। మేము ప్రియాంకా గాంధీ గారు ప్రెస్ వారు మీడియా వారు పత్రికలు అడిగిన సమస్యకి ప్రియాంకా గాంధీ గారు సమాధానం చేతే ప్రియాంకా గాంధీ గారు వస్తే మీరు ఎందుకు అటకాయించారంటే మేమే పిలిపించాము ఉత్తరప్రదేశ్ లో ఓడవడానికి అని చెప్పని అగౌరవంగా మాట్లాడి గాంధీ కుటుంబం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి భారతదేశానికి భారతదేశ ప్రజలకి అండగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాగే అండగా ఉన్నటువంటి కుటుంబం కేవలం ఇందిరా గాంధీ ప్రియాంకా గాంధీ కుటుంబం కబర్దార్ బీజేపీ వాళ్ళకి ఇందిరా గాంధీ కుటుంబం జోలు గాని ప్రియాంకా గాంధీ గాని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలు గాని వస్తే మీ పార్టీని గాని మీ మతోన్మాద శక్తులను గాని తరిమి తరిమి కొడతాం భారతదేశం నలుమూలల నుంచి పరిపోయేటట్టు చేస్తాం। బీజేపీ గుర్తుంచుకోవాలా కాంగ్రెస్ పార్టీపై మాట్లాడే ప్రతి వాట కూడా జాగ్రత్త మాట్లాడాలి। యోగి ఆదిత్యనాథ్ ప్రియాంకా గాంధీకి క్షమాపణ చెప్పాలి। అలాగే శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో నిర్వహిస్తున్న శ్రీ స్వామివారి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి। శనివారం స్వామివారిని శ్రీ రామావతారంలో అలంకరించి పూజాది కార్యక్రమాలు అభిషేకాలు అర్చనలు గావించారు। ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉప్పల వరదరాజులు కార్యనిర్వహణాధికారి ఎం తిమ్మనాయుడు పాల్గొని స్వామిని దర్శించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు। కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అర్చక స్వాములు పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు। శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపుర క్షేత్రం తెనాలి స్వామివారి సన్నిధిలో శరన్నవరాత్రి మహోత్సవ సందర్భముగా నేడు మూడవ రోజున శ్రీ స్వామివారు శ్రీ రామావతారంలో దర్శనమిస్తున్నారు। అలాగే ఈ రోజు ఉదయం 9 గంటల నుండి కార్యక్రమాలు ప్రారంభమైనవి। మొట్టమొదటిగా విశ్వక్షేనార్చన పుణ్యవచనము ఆగారము అలాగే రక్షాబంధన కార్యక్రమము శాంతి హోమములు మరియు ప్రత్యేకముగా సుదర్శన హోమములు నిర్వహించబడుతున్నవి। ఈ రోజు కూడా రామావతారము పైగా శనివారం కావడం వలన భక్తులు ఎక్కువ రద్దీగా ఉన్నారు। ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉప్పల వరదరాజు గారు ఆలయ బోర్డు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు అలాగే
ఆలయ కార్య నిర్వహణాధికారి ఎం తిమ్మానాయుడు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించబడుతున్నవి కనుక భక్తులంతా కూడా విచ్చేసి స్వామినామం ధరించి దర్శించి తరించవలసిందిగా మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక ఆసరా అభినందనమని ఎమ్మెల్యే అన్నవర్తన శివకుమార్ పేర్కొన్నారు. తనిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శనివారం పట్టణంలోని 5, 6, 7, 8, 9, 10, 11 వార్డులకు చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులకు వైఎస్ఆర్ ఆసరా చెక్కులు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నవర్తన శివకుమార్, మున్సిపల్ చైర్మన్ సయ్యద్ కళ్ళధనసిం, వైస్ చైర్మన్లు గుంటూరు కోటేశ్వరరావు, మాలిపట్టి హరిప్రసాద్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అప్పుల ఊబిలో ఉన్న డ్వాక్రా సంఘాలకు ఆర్థిక చేయూతను అందించి ప్రగతి దిశగా పరిగెత్తిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయం సహాయక సంఘాల సభ్యులు రుణపడి ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తాడిపేని రమేష్, తోటా రఘురాం, తిరుమల శెట్టి సామ్రాజ్యం, కటారి రత్నకుమారి, కటారి హరీష్, తిరుమల శెట్టి శ్రీను, పలువురు మెప్మా అధికారులు పాల్గొన్నారు. మీరు టీవీలు చూసో, పేపర్లో చదివో, లేదా నేను రాజకీయ మీటింగులు పెట్టినప్పుడు పాల్గొని ఇనో, లేదు పాంప్లెట్ ద్వారా మీకు పాంప్లెట్లు అందించినప్పుడు, లేదు మీ పక్కింటాల్లో లేదు గ్రూపుల్లో ఉన్నప్పుడు మీరు కూర్చొని మీటింగులు ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆ మీటింగుల్లో ఇదిగో వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తే మన సంఘాలన్నిటికీ డబ్బులు వేస్తున్నారని మీరు మాట్లాడుకున్నప్పుడు, ఆ మాట్లాడుకున్న ద్వారా తెలుసుకున్న దాని ద్వారా మీకు సమాచారం వచ్చిన ద్వారా రాబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీ ఇలా చూస్తుంది, దానికి ఓటేస్తే మన ఆసరా డబ్బులు వస్తాయి అంటే అనుకోనే కదా ఓటేసింది. మరి మేము చెప్పి వచ్చినాక రాష్ట్ర ఖజానా ఖాళీ లేదు, మా దగ్గర అప్పులు భారం ఉంది, ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వటం లేదు, ఇంకో బ్యాంక్ అప్పు ఇవ్వటం లేదు, అందుకని ఇప్పుడు నేను చేయలేను, తర్వాత నాకు టైం ఉన్నప్పుడు చేస్తానంటే ఈరోజు ఉన్న మీ అందరు సంతోషం ఉండేవాళ్ళ? ఈరోజు మీ అందరికీ డబ్బులు పడేయా? గత ప్రభుత్వం అది చేసింది, కానీ ఇచ్చిన మాట కోసం, చెప్పిన దానికోసం. ఈ రాష్ట్ర ఖజానా సరిగ్గా లేకపోయినా ప్రతి పైసాని బోగు చేసి అవసరమైతే సంక్షేమం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని సిన్సియర్గా 600, 106 ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దాంట్లో విశ్వసనీయతని తీసుకొచ్చిన గొప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ చొక్కా తీసే లోపల అనేక దెబ్బలు ఉంటాయి. నాకు దెబ్బలు ఉన్నాయంటే ఒకరోజు బాధపడచ్చు, 2 రోజులు బాధపడచ్చు. ప్రజలకు ఈ హామీ ఇచ్చినాక ఇగో నా దెబ్బలు ఉన్నాయి కాబట్టి నేను ఇవ్వలేను అంటే ప్రజలు మెచ్చుతారా? అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటని నిలబెట్టుకునే క్రమంలో ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెళ్ళు తమ సంపాదనకి చన్నీళ్ళకి వేణీళ్ళగా, వేణీళ్ళకి చన్నీళ్ళగా ఉపయోగపడాలా, పారదర్శకంగా చేయాలా, రాజకీయాల్లో నీతి సహజంగా ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తుంది అంటే ఆ 10,000 రూపాయలు లబ్ధిదారుడికి అందే నాటికి అధికారో, రాజకీయ నాయకుడో, లేకపోతే ఇంకొకడో ఏదో ఒక రూపాన డబ్బులు తీసుకొని మీ చేతికి 10,000 అంటే 5,000, 6,000 వస్తాయి. ఇలాంటి అవినీతి ఎక్కడా కూడా తావు లేకుండా చెయ్యాలా? ట్రాన్స్పరెన్సీగా ప్రజల అకౌంట్లో మనం డబ్బులు వేయాలా అని, ఏదైతే సంక్షేమ క్యాలెండర్ ఇచ్చి ఆ బటన్ నొక్కితే మీ అకౌంట్లో డబ్బులు పడే విధంగా ట్రాన్స్పరెన్సీగా తీసుకొచ్చాం. ఇది మీ అందరు ఈ 2.5 సంవత్సరాల్లో చూస్తూ ఉండరు. అంటే ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆర్థిక ఒడిదొడుగులున్నా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట మీద, ప్రభుత్వం ప్రజలకి చేస్తామన్న దాని మీద
పర్ఫెక్ట్ గా చేసి చూపిస్తా ఉన్నాం. దాని ద్వారా కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినా ప్రపంచవ్యాప్తంగా మనందరి జీవితాల్లో అతలాకుతలమైన ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు తలకిందులైనా ఇంత కష్టంలో కూడా ప్రభుత్వం ప్రజల్ని ఆదుకోవటం అనేది ఆ ఆదుకునే క్రమంలో ఎక్కడా కూడా సంక్షేమాన్ని కానీ స్థానిక మారుసుపేట శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నరాత్రి దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించి అర్చనలు అభిషేకాలు గావించారు. ఆలయ కమిటీ సభ్యులు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు పాల్గొని అమ్మవారిని దర్శించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం శ్రీమతి బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానం మారుసుపేట తెనాలి. మన దేవస్థానంలో గత 3 రోజులుగా దేవీ నవరాత్రి ఉత్సవములు విశేషంగా జరుగుతున్నాయి. మొదటి రోజు బాలా అమ్మవారు, రెండవ రోజు ధనలక్ష్మి, ఇవాళ 3వ రోజు గాయత్రి అలంకారంతో బాలా అమ్మవారు అవతారంలో దర్శనమిస్తుంది. ఆ రూపంలో యావత్ భక్త బంధువులందరూ కూడా చేసి అమ్మవారి దర్శనం చేసుకొని ఆవిడ అనుగ్రహాన్ని పొందుతారు అని మనసావాచాక్రమణ తెలియపరుస్తూ కోరుతున్నాము. మారుసుపేట శివాలయం దేవస్థానం కమిటీ మహాశైలందరికీ కూడా మా బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం మారుసుపేట వారు విన్నవించుకునేది ఏంటంటే, దేవీ నవరాత్రులు ప్రారంభించి ఇవాళ 3వ రోజు, ఈ 3వ రోజు అమ్మవారు మనకి గాయత్రి రూపంలో దర్శనమిచ్చారు. కావున తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. వచ్చే ప్రతి భక్తుడు కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ దేవదర్శనం చేసుకోవాల్సిందిగా. స్థానిక వహాబ్ రోడ్లోని హోటల్లో సర్వర్గా పనిచేసి అనారోగ్యం పాలై మృతి చెందిన 40 సంవత్సరాల అనాథ యువకుని మృతదేహానికి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లు సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా తెనాలిలోని హోటల్లో సర్వర్గా పనిచేస్తూ అనారోగ్యం బారిన పడి మృత్యుపాలైన యువకునికి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో ఉచితంగా దహన సంస్కారాలు నిర్వహించి సేవా తత్పరతను చాటుకున్నట్లు వెల్లడించారు. స్థానిక కౌన్సిలర్ అన్నం పిన్నారో వన్ టౌన్ ఎస్ఐ అనిల్ కుమార్ సమాచారంతో ఈ సేవ కార్యక్రమం నిర్వహించినట్లు వివరించారు. కార్యక్రమంలో సేవ సమితి సభ్యులు షేక్ సుభాని, మౌలాలి, వాసు తదితరులు పాల్గొన్నారు. మరి సుమారు 40 ఏళ్ల వయసు సుమారు ఉండొచ్చు. మరి వారు అనారోగ్యంతో అక్కడే భిక్షాటం చేసుకుంటూ ఆ మసీదు వద్ద కానీ అక్కడ వచ్చే ఆ భక్తుల దగ్గర భిక్షాటం చేసుకుంటా ఉండి ఆ కొట్లోళ్ళు ఏమైనా పెడితే తీసుకొని తింటా ఉంటా ఆ జీవనం సాగిస్తా. ఈ తరుణంలో అతను అనారోగ్య స్థితి కింద పడిపోయి చనిపోవడం జరిగింది. ఈ వివరాలన్నీ మరి వన్ టౌన్ ఎస్ఐ అనిల్ కుమార్ గారికి దృష్టి తీసుకెళ్ళాం. వారు వెంటనే మరి ఏఎస్ఐ గారు మరి అక్కడున్న కానిస్టేబుల్ గారు వచ్చి దీన్ని పరిశీలించి మరి తర్వాత కూడా ఎస్ఐ గారు కూడా అనిల్ కుమార్ గారు వచ్చి దీన్ని పరిశీలించినాక ఆ ప్రాంత ప్రజలందరి తర్వాత మరి ఇక్కడ ఏం జరిగింది అనేది అనే వివరాలను తీసుకుని ఈ బాడీని మరి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితికి మరి ఖననం నిమిత్తం మాకు అప్పచెప్పారు. రాత్రి బాగా పొద్దుపోవటం వల్ల ఈ యొక్క బాడీని తీసుకొచ్చి మరి యొక్క ఈ శ్మశాన వాటికలోని భద్రపరిచి మరి ఈరోజు ఈ ఉదయాన్నే మా సేవా సమితి సభ్యులందరూ కలుపుకొని వచ్చి ఈ యొక్క ఖననం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరికీ చెప్పింది ఏంటంటే, ఏ ఒక్కరు కూడా నిస్సహాయాలుగా ఉన్నవాళ్ళు కానీ ఏదన్నా అనాథాలుగా చనిపోయినా కానీ మీకు అండగా ఈ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఉందని చెప్పి తెలియపరుస్తున్నాం. మరి ఈ యొక్క సేవా సమితికి ఒక ఫోను కొట్టండి, అది చెప్తున్నాం. అది కరోనా మరణమా, సహజ మరణమా, అది ఏదైనా కానీ మేము ముందు వచ్చి మీకు అంత్యక్రియలు మేము ఎదురుండి మీకు నడిపిస్తామని చెప్పి తెలియపరచుకుంటూ రానున్న రోజుల్లో మరి WHO కానీ పరిశీలకులు కానీ చెప్తున్నారు మరి థర్డ్ వేవ్ ఉందని చెప్పేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఓమ్ని కూడా స్వామి జ్ఞానప్రసన్న గారు మనకి ఓమ్ని పంపించారు. మరి ఈ ఓమ్ని ద్వారా కూడా మనకి ఎందుకంటే ఆందమంగళం మనం ఈ బయట నుంచి వెహికల్ తెచ్చుకుంటే 4,000 5,000 ఇట్లా డబ్బులు బయట కట్టాల్సి వచ్చేది. మేము స్వయంగా మా డబ్బులు ఇచ్చి మేము తీసుకొచ్చి గత 3 సంవత్సరాలుగా ఈ గుంటూరు జ్ఞానప్రసన్న గారి ఆధ్వర్యంలో తెనాల్లో మేము ఇటువంటి అనాథ దహన సంస్కారాలు కానివ్వండి, లేకపోతే కరోనా వల్ల మరణించిన వాళ్ళు ఎవరు ముందుకు రాని సమయంలో కూడా మా టీం సభ్యులం కురాసీన్ స్వామి అధ్యక్షుడిగా ఉండి మా యొక్క టీంని ఏర్పాటు చేసి ఈ టీంలో అందరూ
अंदर कलसीमेल उठना मतमने लोलमने सोदर मुस्लिम सोदर अतनों मत उठा मल सोदर पोतराजनी आतं वाल अंदर अंदी कुलामी का अंदर मे कल मल उठा इलां दहन संस्कार निर्णय मसीद सेंटर मरणिस्ते टीम अध्यक्ष कुरासीन गार फोन मेवे लपे अब డబ్బులు వసూలు చేసాం అలాంటి కార్యక్రమాలు జరిగినాయి కానీ మా టీం తరపున మేము ఒక్క రూపాయి గాడ తీసుకోవండి మా టీంకి మా గురుగారు జ్ఞానప్రసన్న గారు ఒక వెహికల్ అది అంబులెన్స్ గాడ పంపించారు ఆ అంబులెన్స్ లో మేము తీసుకొచ్చి దహన సంస్కారాలు అలాంటి ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం బీసీ కాలనీలో శ్వశాన వాటికలో ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేస్తామని అనాథలుగా చనిపోయండి లేకపోతే ఎటువంటి మరణాలైనా సరే లేకపోతే ఎలా చనిపోయినా సరే మా టీమ్ యొక్క టీమ్ సభ్యుల యొక్క ఫోన్ నంబర్స్ అంబులెన్స్ మీద ఉన్నాయి మళ్ళీ వెబ్‌సైట్ లో కూడా వస్తాయి మా తెలియజేస్తే మేము వచ్చి ఐరన్ వ్యర్థాలతో జాతీయ నేతల విగ్రహాలను రూపొందించడమే గాక ప్రపంచం గర్వించదగ్గ కళాఖండాలను మలచడం అభినందనీయమని సూర్య శిల్పశాల నిర్వాహకులు కాటూరు వెంకటేశ్వరరావు రవిచంద్రల సేవలను ఎమ్మెల్యే అన్నవర్తన్ శివకుమార్ కొనియాడారు స్థానిక సూర్య శిల్పశాల వద్ద శనివారం ఏర్పాటు చేసిన ర్యాగింగ్ చైన్ బుల్ శిల్ప కళాఖండాన్ని ఎమ్మెల్యే అన్నవర్తన్ శివకుమార్ మున్సిపల్ చైర్మన్ సయ్యద్ ఖలదర్ నసీం వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు మాలిపాటి హరిప్రసాదులు సందర్శించి అభినందనలు తెలిపారు 2 టన్నుల ఐరన్ చైన్ లింకులతో అత్యద్భుతంగా ర్యాగింగ్ చైన్ బుల్ ను రూపొందించిన కాటూరు శిల్ప కళా వైభవాన్ని ప్రశంసించారు తెనాలి శిల్ప కళను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తున్న కాటూరు వెంకటేశ్వరరావు ఆయన తనయుడు రవిచంద్రల సేవలను అభినందించారు కార్యక్రమంలో ఎం సత్యనారాయణ శెట్టి కటారి హరీష్ శ్రీకృష్ణ బూర్ల దుర్గ తైతర్లు పాల్గొన్నారు ఐరన్ స్క్రాప్ తో రూపాన్ని తీసుకురావటం అంటే నిజంగా ఇది చాలా గొప్ప అద్భుతమైన సృష్టి ఈరోజు అలాంటిది మన తెనాల్లో ఇంకొక అద్భుతాన్ని ఐరన్ స్క్రాప్ లింక్ చైన్లతో చైన్ బుల్ని ఈరోజు ఏర్పాటు చేయటం ఎంత ఆకర్షణీయంగా ఉందంటే ఎక్కడ కూడా మనం నిజంగా ఒక ప్లాస్టర్ తయారిస్తున్నాం లేకపోతే ఇంకో దాంట్లో చేసే ఎంత ఇది ఉంటుందో దానికన్నా ప్రమాణంగా రూపం తీసుకురావటం ఈ సందర్భంగా వెంకటేశ్వరరావుని అలబాయిని ఇద్దరిని అభినందిస్తూ వారు ఏమైతే నన్ను అడిగారో తెనాలి మన నియోజకవర్గంలో పట్టణంలో ఏదైతే ఆర్ట్స్ గ్యాలరీని నిర్మాణం కోసం ఇస్తే ఇలాంటి ఆర్ట్స్ని మొత్తాన్ని అక్కడ ప్రదర్శించుకోవటానికి బాగుంటుందని తప్పకుండా తెనాలి నియోజకవర్గ శాసనసభ్యుడిగా అలాగే మేమందరం మున్సిపల్ చైర్మన్ గారు అందరం ఇది మా బాధ్యతగా ఫీల్ అయ్యి తప్పకుండా మేము ఆర్ట్స్ గ్యాలరీని తెనాలిలో స్థలాన్ని ఐడెంటిఫై చేసి ఇచ్చే విధంగా చేస్తానని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం దీన్ని తొందరలోనే కార్యాచరణ కూడా తీసుకొస్తామని చెప్పి ఎందుకంటే తెనాలి ఇంత కళలకి అలాగే అన్నిటికీ ఉన్నప్పుడు వాటన్నిటికీ ఒక డాష్ని ఇచ్చాం అలాగే ఈ ఖండా ఈ కళాఖండాలను కూడా అద్భుత శిల్పశాల మన తెనాల్లో ఉన్నందువలన వీటిని ప్రదర్శించుకోవటానికి కూడా ఆర్ట్స్ గ్యాలరీని ఏర్పాటు చేస్తాం డెఫినెట్గా తొందరలోనే రవిచంద్ర స్పెషాలిటీ ఏంటంటే ఆయన బెంగాల్లో ఆర్ట్స్ ఆఫ్ ఫైనాన్స్లో ఆయన స్పెషలైజేషన్ చేసి ఆయన పిహెచ్డి లాగా అక్కడ చేసి ఇక్కడ తన నైపుణ్యతను ఇక్కడ ప్రదర్శించి ఎన్నో కళాఖండాలు అందరూ ఐరన్తో మరియు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఇలా అనేక రకాలుగా చేస్తారు ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్క్రాప్తో తయారు చేసి ప్రపంచంలో మన తెనాలి ఖ్యాతిని దశ దిశలో వ్యాపింపజేస్తున్నారు ఈరోజు ఈరోజు రెండు టన్నుల ఐరన్ చైన్లతో వీరు ఒక బుల్ని సృష్టించారు ఇది త్వరలో తెలంగాణలో హైదరాబాద్లో ప్రతిష్ఠించబోతున్నారు వీరికి నేను మాకు ఇవే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాంటివి ఇంకా ఎన్నో సృష్టించి మరి ఈ తెనాలి కీర్తి ప్రతిష్టల్ని మరి ప్రపంచంలో పటంలో పెడతామని మరి ఎమ్మెల్యే గారి సమక్షంలో మరి హామీ ఇస్తున్నాం వారిని ఇదివరకు మేము కోరి ఉన్నాం తెనాలిలో ఒక ఆర్ట్ మంచి ఆర్ట్ గ్యాలరీ నిర్మించండి ఎందుకంటే తెనాలిలో ఆర్ట్ గ్యాలరీ నిర్మిస్తే ఎమ్మెల్యే గారి చెన్ని ఇక్కడ రోడ్లు నిలబెట్టే మరి అవకాశం మాకు పోద్ది అవకాశాన్ని మాకు కల్పించింది కలిసిందిగా మరి తెనాలిలో రంగస్థల కళాకారులకి మంచి భవనం ఉంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎంతో గర్వంగా చెప్పుకుంటారు తెనాలిలో మాకు ఇట్లాంటి కళాక్షేత్రం ఉందని అట్లాగే మరి అలాంటి పేరునే మేము తెనాలి శిల్పకారులు చిత్రకారులు కూడా తీసుకొచ్చారు మాకు కూడా
చెప్పుకునే విధంగా ఒక మంచి ఆర్ట్ గ్యాలరీని నిర్మించి ఇవ్వాల్సినగా కలెక్టర్ గారు ఉన్నారు చైర్పర్సన్ గారు ఉన్నారు వారందరికీ మరి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది గట్టిగా వారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినగా కోరుతున్నాం ఇది ఇలా ఆర్ట్ గ్యాలరీ నిర్మిస్తే వారి పేరు మరి చిరస్థాయిగా ఉండిపోద్ది ఈ ధనాల శిల్పకళ చరిత్రలోనే వారికి మరి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో విజ్ఞప్తి చేస్తున్నాం మరి మేము ఏ పని చేసినా ఎంతో ప్రచారం కల్పించిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ మధ్యన నరేంద్ర మోడీ గారి విగ్రహం అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో వచ్చిందంటే మేము తెనాలి టైటిల్ బోర్డుని ప్రతి రాష్ట్రంలో చూపించారు ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ ప్రవేశపెట్టిన నో యువర్ కస్టమర్ సమాచారాన్ని వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి తెలియచేయాలని డి అశోక్ వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుని ఆధార్ ఫోన్ నెంబర్ వంటివి సేకరించి భవిష్యత్తులో ఏదైనా ఫిర్యాదు వస్తే పరిష్కరించడానికి పెండింగ్ బకాయిలు చెల్లించడానికి కేవైసీ సమాచారం దోహదపడుతుందని స్పష్టం చేశారు విద్యుత్ వినియోగదారులు తప్పనిసరిగా విద్యుత్ సిబ్బందికి కోరిన సమాచారాన్ని అందివ్వాలని కోరారు ప్రతి ఒక్క కన్జ్యూమర్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం రికార్డ్ చేయడానికి కేవైసీ అనే ప్రోగ్రాం ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా మొదలు పెట్టడం జరిగింది అన్ని కంపెనీల్లోనూ మన కంపెనీలో కూడా మన టౌన్లో కూడా మొత్తం నో యువర్ కన్జ్యూమర్ అనే ప్రోగ్రామ్ని ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దానిలో ఏమవుతుందంటే మా ఎలక్ట్రికల్ సిబ్బంది ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ఆ కన్జ్యూమర్ నేము ఏమైనా పొరపాట్లు ఉన్నాయా ప్రజెంట్ ఎవరు ఉంటున్నారు వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు అన్నీ కలెక్ట్ చేసి కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది దానికి ప్రతి ఒక్కళ్ళు హెజిటేట్ చేయకుండా అంటే ఎందుకు ఏంటి అని ఇది కాకుండా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం డిపార్ట్మెంట్లో పెట్టుకుంటే అవసరమైనప్పుడు మాకు ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు గబాల్నే మీ ఫోన్ నెంబర్కి మేము కాంటాక్ట్ అయ్యి ఎక్కడ అడ్రస్ ఎక్కడ ఏంటని కనుక్కోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది అలానే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ రెంట్ కొనడం కానీ లేకపోతే లీజ్కి ఇవ్వటం కానీ అట్లాంటివి జరిగినప్పుడు కొంతమంది చెప్పకుండా వాళ్ళకి ఖాళీ చేసేసి వెళ్ళిపోవటం తర్వాత వాళ్ళు 4-5 నెలల తర్వాత అది మాకు సంబంధం లేదంటాం ఇట్లా కొన్ని బాకీలు కూడా వదిలేసి వెళ్ళటం వల్ల ఈ కన్జ్యూమర్స్ యొక్క ఇన్ఫర్మేషన్స్ని మా దగ్గర కరెక్ట్గా పెట్టుకున్నట్లయితే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాడుకున్న టైంలో వాళ్ళు ఎవరున్నారు ఏ కన్జ్యూమర్ ఉన్నారు అనేది విషయం కూడా తెలుసుద్ది కాబట్టి ఈ ప్రోగ్రామ్ని గవర్నమెంట్ దీన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి అందరూ తోడ్పడగలరని కోరుకుంటా ఉన్నాను రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 662వ రోజుకు చేరాయి ఈ సందర్భంగా తుళ్లూరు మండలం దొండపాడు గ్రామంలో రైతులు మహిళలు చేస్తున్న నిరసన దీక్షలను శనివారం పలువురు అమరావతి జేఏసీ సభ్యులు సందర్శించి మద్దతు తెలిపారు 3 రాజధానుల ప్రకటన నిర్మించాలని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నిర్ణయించారు కార్యక్రమంలో గ్రామ రైతులు మహిళలు పాల్గొన్నారు కొన్ని రోజులు అమరావతి ప్రజలు వాళ్లే పడతారు అనుకున్నారు కొన్ని రోజులు వైజాగ్ వాళ్ళు అనుకున్నారు ఈ విధంగా విభజించి ఇంగ్లీష్ వాళ్ళలాగా విభజించి హింసించుకుంటూ వస్తున్నాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల ప్రజలు అందరూ ఏకతాటిగా ఆలోచించుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి గవర్నమెంట్ పరిపాలన మీద మన కోర్టు వారు తీసుకుంటున్న నిర్ణయాలు తాజాగా నిన్న చెంటుపు అని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చిన కాడ 4 అడుగుల లోతు నీళ్లల్లో ఇచ్చి దాంట్లో ఒక్కొక్క ఎమ్మెల్యే కమిషన్లో కొట్టేసి తీసుకెళ్ళి ఎక్కడో ఊరికి 1 కిలోమీటర్ నుంచి 5 కిలోమీటర్ల దూరం వరకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసి వాళ్ళ చేతులు దులుపుకొని వాళ్ళ లాభాలు వాళ్ళు పంచుకున్నారు దాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తే కోర్టు దాన్ని వ్యతిరేకించి ఆపేసింది అట్లాగే ఒక ముస్లిం యువతి ప్రజల ఓట్లతో న్యాయబద్ధంగా గెలిచిన యువతికి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వకుండా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా మండలం ఆఫీస్ దగ్గర ధర్నా ఎన్ని ధర్నాలు చేసినా ఆఫీసర్లు కూడా గవర్నమెంట్ వారికి తలొంచి ఆ అమ్మాయిని ఇబ్బంది పెడితే చివరికి ఆ అమ్మాయి కోర్టును ఆశ్రయిస్తే కోర్టు వారు ఆ అమ్మాయికి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చే వరకు ఎన్నిక ఆపండి అని చెబితే నడిజాము నుంచి ఆ ఏరియాలో పోలీసు బందోబస్తు పెట్టేసి పోలీసు బందోబస్తు ఎన్నిక జరపాలని ప్లాన్ చేస్తే వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ప్రజల ప్రాణానికి హానికరమైన దాదాపు 7 లక్షల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను సీజ్ చేసిన వన్ టౌన్ పోలీసులు
మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకం తీసుకొచ్చిందని వెల్లడించిన ఎమ్మెల్యే అన్నవర్తుల శివకుమార్ వాడివాడిలా ఘనంగా దేవీ శరన్నారాత్రి దసరా మహోత్సవాలు గాయత్రి దేవి అలంకారంలో మూడవ రోజు భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం।